నమస్కారం స్టార్ 9 న్యూస్ కి స్వాగతం నా పేరు సహస్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి గత రాత్రి తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ ఇన్‌చార్జ్ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కావల్లో తెలుగుదేశం రెండు వర్గాలుగా విడిపోయింది గత రాత్రి తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ ఇన్‌చార్జ్ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా మరో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని కాదని మరో కార్యాలయం ఏర్పాటు చేయడంతో రెండు వర్గాలుగా కావల్లో తెలుగుదేశం పార్టీ విడిపోయిందన్న ప్రచారం ప్రజల్లో చోటు చేసుకుంది నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి డాక్టర్లకు పారిశుద్ధ సిబ్బందికి జల్లి సోదరులకు ప్రత్యేక దృష్టి సారిస్తూ భద్రతాపరమైన అవసరాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గంలో లాక్డౌన్ మరలా కొంతకాలం పొడిగించి కరోనా మహమ్మారి విజృంభణ అరికట్టాలని ఆయన సూచించారు ప్రతి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేక గ్రంథి యానా శెట్టి పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం యొక్క చేయూత ఖచ్చితంగా ఉండాలి అనేది మేము మనం కోరుకుంటున్నాం. ఈ మహమ్మారిని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. మనం గత 3 రోజులుగా జిల్లా యంత్రాంగానికి ఆర్టీఓ గారికి అందరికీ చెప్తున్నాం, పరిశీలిస్తాం, చేస్తాం అంటున్నారు. జల్లపాలెం గ్రామానికి చెందిన సూర బసవమ్మ అనే మహిళ పక్క గ్రామమైన పిరాపురంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కాగా అదే కార్యక్రమానికి హాజరైన వైసీపీ పార్టీకి చెందిన ఆమెను తగిలిందని ఆరోపిస్తూ ఇంటికొచ్చాక తనను కొట్టారని ఆమె కొండేపి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో జరిగింది. జాళ్లపాలెం గ్రామానికి చెందిన సోర బసవమ్మ అనే మహిళ పక్క గ్రామమైన పిరాపురంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరుగాగా అదే కార్యక్రమానికి హాజరైన వైసీపీ పార్టీకి చెందిన ఆమెను తగిలిందని ఆరోపిస్తూ ఇంటికొచ్చాక తనను కొట్టారని ఆమె కొండపి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పట్టించుకోకపోగా మీపైన ఫిర్యాదు వచ్చింది, వారినే మీరు కొట్టారని పోలీసులు తమతో అన్నారని వారు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి ఇంటికొస్తే మీ అంతు చూస్తామని బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది ఆ మహిళ. తాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని, తాము ఇంటికెళ్లాలంటేనే ప్రాణభయంగా ఉందని తల్లదెడుతుంది ఆ మహిళ. తాము వారిని ఏమీ అనలేదని, కావాలనే వారు అధికార పార్టీ అని ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ మహిళ తెలియజేసింది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా నాకంతా సమానమంటూ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అధికారులు సిఫార్సులతో ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. అధికారులు సిఫార్సు చేసిన వారికే కరోనా టెస్టు త్వరగా చేస్తున్నారని టెస్టుల కోసం క్యూలో నిలబడ్డ ప్రజలు ఆందోళన చేశారు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అధికారుల సిఫార్సు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న వారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు తమ ఆధార్ కార్డుతో మైదుకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రావాల్సిందిగా అధికారులు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే గంటల కొద్దీ క్యూలో ఉన్న సామాన్యులను పక్కన పెట్టి అధికారుల సిఫార్సుతో వచ్చిన వారికి వారి అనునయులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇదేం పద్ధతి, మీకు సిస్టమ్ తెలియదా అంటూ ప్రజలు ఒక్కసారిగా ప్రశ్నించడంతో అధికారులు కంగు తిన్నారు. ఎవరు ముందొచ్చిన వాళ్ళకు లేకుండా వెనకొచ్చిన వాళ్ళకి అవకాశాలు చూసి మళ్ళా అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడంలో కూడా, ఫిలప్ చేసిన అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడంలో కూడా అందరికీ గందరగోళం జరిగి ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరికి ముందు చేయాలా వెనక చేయాలా అనే ద్వారం లేకుండానే అంతా గందరగోళం జరిగిపోయింది. ఇక్కడ వాతావరణం అంతా చాలా ఇబ్బందికరంగా జరిగిపోతుంది. ఎక్కువ 9 గంటలకు 10 గంటలకు వచ్చే స్టాఫ్ అంతా కలిసి కూడా 11:30 జరుగుతున్నా కానీ ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది? ముస్లిం ముతక వృద్ధాప్యంలో ఉండేటోళ్ళు, ఆరోగ్యం బాగలేనేటోళ్ళు ఎండల్లో నిలబెట్టి వారి కనీసము ఎండల్లో సౌకర్యం కూడా లేకుండా, ఏ సౌకర్యం లేకుండా ప్రజలను అందరినీ ఇబ్బంది పెట్టి ఇది చేసేదానికి చాలా గందరగోళం చేశారని అందరి బాధపడుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో భాస్కర్పేటలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ల కిట్ల ద్వారా నిర్వహించిన పరీక్ష
సంఖ్యలో 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 5 మందికి పాజిటివ్ గా గుర్తించారు. మరో 6 మందికి అమ్మపాలెంలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం మీద శ్రీకాళహస్తిలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా మళ్ళీ ఆందోళన నెలకొంది. పాజిటివ్ కేసులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించి మరోసారి వైద్య పరీక్షలు చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంపై మరోసారి తీవ్ర స్థాయిలో కరోనా విరుచుకుపడింది. భాస్కర్పేటలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ల ద్వారా నిర్వహించిన పరీక్షలో 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏరియా హాస్పిటల్ నిర్వహించిన పరీక్షల్లో మరో 5 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 6 మందికి అమ్మపాలెంలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం మీద శ్రీకాళహస్తిలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా మళ్లీ ఆందోళన మొదలైంది. గూడూరు శాసన సభ్యులు వెలగబల్లి వరప్రసాదరావు గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలంలో పర్యటించారు. గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలో పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు, శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావులు వాకాడు మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వాకాడు మండలంలో అనేక అభివృద్ది నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కోడివాక ప్రధాన రహదారి నిర్మాణానికి 15 కోట్లతో శంకుస్థాపన, 35 లక్షలతో వాకాడు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ గోదాము ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే 15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు పెంచారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, పల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇందాక మత్స్యకార సోదరులు వచ్చారు, రామ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు చెప్పాను లాస్ట్ లో, ఈ దుగరాజపట్నం పోర్ట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి చేపల రేవు కూడా జువలదిని గెలిగేది కాబట్టి మనం దుగరాజపట్నంలో తప్పనిసరిగా ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పారు. మరి సంబంధిత కేంద్ర మంత్రితో కూడా ఈ విషయం మాట్లాడా. ఆయన కూడా ఏమన్నా అంటే ఆఫర్ తీసుకోరో నా ఊళ్ళకి డిట్ అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తాను, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తాను, వీలైన తొందరలో దుగరాజపట్నం ఫిషింగ్ హార్బర్ ఎయిదర్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇది ప్రారంభించడం జరుగుతుంది అని మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. చాలాసార్లు తీసుకువెళ్ళాము. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారు ఏమన్నారంటే రామాయపట్నం వచ్చింది కదా, అది ఇంత దగ్గరలో ఇస్తారా లేదా అని చెప్పి వారు అడగడం జరిగింది. నేను వారి దృష్టికి తీసుకువెళ్ళాను, తప్పనిసరిగా ఇది కూడా కావాలని చెప్పి. కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మళ్ళా తిరిగి చెప్తున్నారు, ఇంకా దుగరాజపట్నం పోర్టు విషయం మనం మర్చిపోలేదు, రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, అది కూడా నేను తీసుకొచ్చి మన ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తాను, మనం చివరి వరకు కూడా దాని గురించి పోరాడు తప్పనిసరి, ఎందుకంటే అది చాలా అవసరం. కనుక దుగరాజపట్నం పోర్టు విషయం ఇంకా పూర్తిగా పోలా, ఖచ్చితంగా మనం కృషి చేద్దామని చెప్పి అని చెప్పి గుర్తొచ్చింది. నేను వచ్చినప్పుడు దారిలోనే ఎన్ఐటి ఆఫీసర్, ఎన్ఐటి వాళ్ళ ఆఫీసర్ని రమ్మన్నాను నేను మన రామ్ కుమార్ రెడ్డి గారికి. వాళ్ళతో మాట్లాడి అసలు ఎక్కడ బాటల్ నెక్ ఉంది, ఎక్కడ ఇబ్బంది ఉంది కనుక్కుంటాం, అది కూడా మర్చిపోయే ప్రశ్న లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ న్యూస్ అంతా రేపు రావాలంటే వాళ్ళ సమస్య ఒకటి ఉంది, అది నేను మాట మీ ఇద్దరి తరఫున మాట చేసిన ఎప్పటి నుంచో ఉన్నది, వాళ్ళకి ఇళ్ల స్థలాలు. వీళ్ళు మాత్రం మన జర్నలిస్ట్ సోదరులు మాత్రం ఊరికి దగ్గరగా వద్దు, మా అందరికి కోట, వాకాడు, చిట్టమూరు మండల జర్నలిస్ట్ సోదరులందరూ మాకందరు కామన్ గా నాకు తెలిసి విద్యానగర్ దగ్గర కావాలని. టీచర్ కాలనీ ఉంది, బ్యాంకర్స్ కాలనీ ఉంది, కానీ జర్నలిస్ట్ కాలనీ లేదు, హైదరాబాద్ లో ఉంది. మనకి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ కూడా కావాలి,
వాళ్ళ తరపున నేను అది కూడా చెప్పినా అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. సో మీ ఇద్దరు తరపున ఇచ్చాను. నేను మధ్యాహ్నమే కోట ఎంఆర్ఓ గురించి మాట్లాడతాం. తప్పనిసరిగా మాకేంటంటే నాకు ఇల్లు అవసరం లే, ఆయనకి ఇల్లు అవసరం లే, మీకు ఇల్లు అవసరం, ప్రజలకు ఇల్లు అవసరం. అందుకని దాంట్లో ఎలాంటి సంకోచము అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి 16వ వార్డులోని దివ్యాంగుల కాలనీ నందు కొందరు వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు పేరం వెంకటేశ్వర్లు రాజకీయ అండదండలతో దివ్యాంగులను బెదిరిస్తూ స్థలాలను ఆక్రమిస్తున్నానన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి 16వ వార్డులోని దివ్యాంగుల కాలనీ నందు కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు దివ్యాంగులను బెదిరిస్తూ స్థలాలను ఆక్రమిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దివ్యాంగులపై దాడులు నిర్వహిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని దివ్యాంగుల జాతీయ నాయకుడు మండవ వెంకట్రావు, ఎస్కే మహబూబ్ బాషా మరికొందరు దివ్యాంగులు కావలి డిఎస్పీ ప్రసాద్ రక్షణ కోరారు. తమకు ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని, దివ్యాంగులకు కేటాయించిన స్థలాలను దివ్యాంగులకు ఇవ్వాలని డిఎస్పీ కర్జీ ద్వారా కోరారు. పై కార్యక్రమం దివ్యాంగుల జాతీయ అధ్యక్షుడు మండవ వెంకట్రావు, దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు ఎస్కే మహబూబ్ బాషా, ఎం శంకర్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. చంపుతాను అని వచ్చాడు. మేము సకలాంగులు వేసుకుంటుంటే ఆ సకలాంగులను మేము అడ్డగించినందుకు, మా లేఅవుట్లో సకలాంగులు వేసుకుంటుంటే వాళ్ళని అడ్డగించినందుకు వారు మా మీదకి రౌడీలను పంపించి నాకు ప్రాణహానిగా ఉన్నది, నాకు ప్రాణహానిగా ఉన్నది. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను పోలీసు వారికి చెప్పుకుంటున్నా, ఇంకా రెవెన్యూ వాళ్ళకి చెప్పుకుంటున్నా, ప్రజానీకానికి చెప్పుకుంటున్నా. నాకు ప్రాణహాని ఉన్నది, వాళ్ళకుండా ప్రాణహాని ఉంది. నా ప్రాణహానికి చేసేటటువంటి వాళ్ళు ఎస్కే బీబ్జాన్ ముద్దు బీబి, ఎస్కే ఇంత 5-6 నా మీదకి దౌర్జన్యంగా వస్తున్నారు. వాళ్ళు కనపడిన చోటల్లా తిడతా ఉన్నారు. కారణం ఏంటి? మా ప్లాట్లో, మా లేఅవుట్లో మీదంటే వికలాంగుల లేఅవుట్, వికలాంగుల లేఅవుట్లో 923, 831, 923 ముస్నూర్ సర్వేలో మేము మా లేఅవుట్లో ఇసుక తోలుకున్నాము, కంకర తోలుకున్నాము. ఇన్ని కంకర ఇసుక ఇన్ని తోలుకుంటున్నా కూడా, వాటిని బలవంతాన్న పక్కగా నెట్టేసి వాళ్ళు ఆక్రమిస్తూ మమ్మల్ని కొడుతున్నారు. మేము విజువల్స్లో కూడా చూపించాము, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు. ఈ చట్టం వికలాంగులకు వర్తిస్తుంది, వికలాంగుల హక్కులకి భంగం కలిగించినట్టు కనుక ఈ నన్ను చంపడానికి ప్రయత్నం చేసినందుకు, తర్వాత మా వికలాంగులను అన్నందుకు, మాకు అడ్డం వచ్చినందుకు, మా ఫ్లాట్లోకి దౌర్జన్యంగా వచ్చినందుకు తగిన చర్య తీసుకోవాలని మేము డిఎస్పీ గారిని సహృదయంగా విన్నవించుకుంటున్నాం. ఎస్కే మహబూబ్ బాషా, నేను జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. కావల్లి టౌన్ 16వ వార్డు ముసునూరులో వికలాంగులకి 136 మందికి స్థలాలు ఇవ్వడం జరిగింది, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో చాలామంది ఇల్లు కట్టుకొని ఇల్లు నిర్మించుకున్నారు, పొజిషన్లో ఉన్నారు. అటువంటి స్థలాల్లోకి కొంతమంది సకలాంగులు అనేవాళ్ళు జ్వరబడి ఆక్రమించుకొని ఇల్లు రేకులు ఇల్లు అవి కట్టుకుంటున్నారు. అదేమని మా వికలాంగుల స్థలాల్లోకి మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, వెళ్ళిపోండి, అది వికలాంగులు అయ్యి అని చెప్పి మేము అడగగా మమ్మల్ని కొట్టబోతున్నారు, అదేమంటే తిడతా ఉన్నారు. వికలాంగులకి చిన్న చూపు చూస్తూ కొంతమంది వాళ్లే ఆ సకలాంగులు అనేవాళ్ళు, మీరు కుంటోళ్ళు దోక్కుంటా తిరిగేవాళ్ళు, మీకు యాడ్ నుంచి వచ్చింది అసలు ఇక్కడ స్థలాలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మమ్మల్ని ధరుముకోవడం జరుగుతుంది. అందువల్ల మేము ఈరోజు కావాలి డిఎస్పీ గారిని కలిసి మాకు రక్షణ కల్పించి మా స్థలాల్ని కాపాడి మా వికలాంగులకి ఇప్పించాలని మేము డిఎస్పీ గారిని కోరడం జరిగింది. అందుకు డిఎస్పీ గారు స్పందించి విచారణ జరిపి రేపు మీకు ఏ విషయం చెప్పి మీకు రక్షణ కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.